న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కోర్టు న్యాయవాదుల ఆందోళన చేపట్టారు. నాగమణి దంపతుల జంట హత్యలు నిరసిస్తూ తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు తమ ఆందోళన భాగంగా ధర్నా చౌక్ ఇందిరా పార్కు వద్దకు బయలుదేరి వెళ్లారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచికంట్ల గోవర్ధన్ మాట్లాడుతూ న్యాయవాదుల హత్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల బార్ అసోసియేషన్ కార్యదర్శి పి శ్రీధర్, ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగన్మోహన్ గౌడ్, దుర్గం సాయిబాబా సంజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయవాదులు వామనరావు నాగమణి నాటలు నిరసిస్తూ ఇవాళ ఉద్యమాన్ని మరింత ఉద్యమం చేస్తామని, తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ హత్యల పట్ల సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే బాధిత కుటుంబాలకు 5 కోట్ల రూపాయలు ఎక్స్క్యూజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ న్యాయవాదులపై జరుగుతున్న దాడుల పట్ల ఇవాళ న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయవాద సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మా ఉద్యోగాన్ని మరింత ఉద్యోగం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా